न काे विजयं कृष्ण न चाज्यं सुखा न गोविंद किं भोगैर्जीते नवा किं नवा कृष्णा నాకు విజయము వలదు రాజ్యము సుఖములును వలదు ఈ రాజ్యము వలన కానీ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ఏమి ప్రయోజనము గోవింద అన్నాడు ఒక పవర్ఫుల్ మీకు మీ కళలో కూడా చూడండి ఎంత శక్తి ఉంటుందో కళ్ళు మీరు ఈ ప్రపంచం అంతా మూడు శక్తుల మధ్య ఉంటుంది ఒకటి ఐ పవర్ ఒకటి విల్ పవర్ ఒక టంగ్ పవర్ ఐ పవర్ ప్రశాంతమైన వదనంతో అలా కూర్చున్నారనుకోండి ఆ కళ ద్వారా ప్రసరించే శక్తి ప్రపంచానికి శాంతిని ప్రసా ప్రసాదిస్తుంది అందుకని చిన్న చిన్న పిల్లలు చూడండి ఎవరైనా ఆడపిల్ల ఆడవాళ్ళ దగ్గరికి వెళితే ఆ చీర కొంగేదో పట్టుకుని ఫస్ట్ ఆ పైకి అలా చూస్తారు ఆ తల్లి కళ్ళలోకి చూస్తారు ఆ కళ్ళు అలా తీక్షణంగా కనిపిస్తే పారిపోతారు ఆ తల్లి కళలోంచి ప్రేమ వర్షిస్తుంటే అలా నిలబడిపోతారు ఈ కళ్ళలో ప్రేమ ఎప్పుడొస్తుంది మీరు నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఏమవుతుంది అది మన పూర్వకాలం వాళ్ళు ఈ శాస్త్రం ఈ ధర్మం ఈ మార్గం ఈ పద్ధతి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనస్సు బుద్ధి ఆత్మ అంటాం మనోవాక్కాయ కర్మలు అంటాం దైవంతో ముడిపెట్టి ఏదైతే మనకు శక్తినిస్తోందో దాన్ని అమృతతుల్యంగా మనం అమృతాన్ని వండుతున్నాం అమృతాన్ని అందిస్తున్నాం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లేదా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డిస్తున్నాం అమృతాన్ని దీన్ని పరమాత్ముడికి నివేదనగా అర్చించే సంప్రదాయం ఎవరైతే పూనుకుంటారో ఆ సంప్రదాయానికి వాళ్ళ కళ్ళు ప్రేమనే వర్షిస్తాయి బీ పాజిటివ్ ఆల్వేస్ వాళ్ళ కళ్ళు ప్రేమని వర్షిస్తాయి రెండవది టంగ్ పవర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడు అది కూడా తర్వాత రోజుల్లో చెప్పుకోబోతాం రెండోది విల్ పవర్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇదిగో ఈ భగవద్గీత నుంచి వస్తుంది ఈ మూడు పవర్స్ని కనుక ఈ మూడు శక్తుల్ని కనుక మనం ఆపాదించుకోగలిగితే మన దగ్గరికి ఏ నెగిటివ్ పవర్ మన దగ్గరికి రాదు అది భగవద్గీతను ఆచరించడం ద్వారా భగవద్గీత అనే మంత్రాలని పఠించడం ద్వారా మనకి సంక్రమించేది ఏమన్నాడు విజయం కృష్ణ ఏమిటో కృష్ణుడికి ఉపదేశం చేసినట్లేదు చూను నచ రాజ్యం సుఖానిచ కృష్ణుడు అటు చూస్తున్నాడు ఏమిటి ఇది ఏ ఎక్స్ప్రెషన్తో వచ్చావు ఏ ఎక్స్ప్రెషన్తో మాట్లాడుతున్నావు అనేసాడు ఏషామర్ధే కాంక్షితన్న రాజ్యం భోగా సుఖాని చైమే యుద్ధే ప్రాణ్యక్ ధనాని చ ప్రాణస్ త్యక్ ధనాని ఎవరి కొరకైతే ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నాము అట్టి ఆచార్యులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు పిల్లనిచ్చిన మామలు మనుమలు భావమరుదులు ఇతర బంధువులు అందరూ తమ ధన ప్రాణములను లెక్కసేయక ఈ రణభూమిలోకి వచ్చి నిలబడ్డారు కదా మనం ధనం కోసం రాజ్యం కోసం యుద్ధం చేయటం ఏమిటి అనే లాజిక్ తీశాడు ప్రాణాన్ని ధనాన్ని వదిలేయటానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేసి వాటి కోసం యుద్ధం చేయటం ఏంటి మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా ధర్మ సందేహాలు అడుగుతున్నారు ఇంకొక మాట అన్నాడు త్రిలోకాధిపత్యం కోసమైనా నేను వీళ్ళందరినీ సంహరించడానికి ఇష్టపడిన ఇష్టపడని నేను ఈ భూమండలాధిపత్యం కోసం వీళ్ళని చంపగలనా నేను చంపడానికి ఇష్టపడతానా నేను అంటూ ఒక మాట అన్నాడు నిహత్యార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హై తాన్ ఆతయిన ఆకతాయి ఆకతాయి పనులు చేస్తున్నాడు అంటాను చూడండి ఆకతాయి దాని అసలు రూపం ఆతతాయి అని అర్థం అంటే ఈ ధార్తరాష్ట్రుల్ని స్వజనులను అంటే మన మన వాళ్ళు అనుకుంటున్నాం కదా మన చుట్టాలు కదా వీళ్ళు బంధువులు కదా మేనమామలు కదా బంధు ఇతర స్నేహితులు కదా వీళ్ళందరినీ చంపటంలో మనకు వచ్చే లాభం ఏంటి మనకు వచ్చే సంతోషం ఏంటి మనకు వచ్చే సుఖం ఏమిటి వీళ్ళు దుష్టులైనా కూడా వీళ్ళని చంపటం వల్ల మనకి పాపమే కలుగుతుంది కదా కృష్ణ పరమాత్మ కాబట్టి వీళ్ళని చంపటం యుక్తం కాదేమో మాధవ అంటున్నాడు అత్వైతాం ఆతతాయినహ దీనికి చాలా జాగ్రత్తగా అర్థం తెలుసుకోవాలి ఆతతాయి అంటే దీనికి వ్యాస భగ వ్యా వ్యాస భగవానుడు గొప్ప అర్థం చెప్తాడు ఎవరిని ఆతతాయి అనాలి దానికి ఒక శ్లోకం చెప్తాడు అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్త షడేతే ఆతతాయిన ఈ ఆరుగురిని ఆతతాయలు అంటారు ఎవరిని అగ్నిదహ అంటే ఇళ్ళకి నిప్పంటించే అందరూ నిద్రపోతుంటే ఇళ్ళకి నిప్పంటించే వాళ్ళని శస్త్రపాణి అంటే ఇతరులని చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాడిని ధనాపహ రకరకాల రూపంలో ఇతరుల ధనాన్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని ఇతరుల ఆస్తులు ఇతరుల ధనాలు అపహరించడానికి ప్రయత్నించేవాడిని అలాగే క్షేత్రధారాపహర్తాచ క్షేత్రం అంటే భూములు ఇప్పుడు చూస్తున్నాం కదా కబ్జాలోని మాట్లాడుతున్నారు చూడండి ఇతరుల భూములు అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని దారాపహర్తాచ ఇతరుల భార్యల్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని ఈ షడైతే ఈ ఆరుగురిని ఆతతాయిలు అనాలట అయితే ఈ ఆరుగురిని ఏమి చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు డిస్కస్ చేయకుండా చంపేయండి అన్నాడు వాడిని క్షమించి వదిలేస్తే వాడు మారతాడా లేదు చంపేయి ఇప్పుడు చేస్తుంది కూడా అదే అది కేసులు బుక్ చేస్తే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేస్తున్నారు అనాదిగా వస్తున్న ఈ పనిష్మెంట్స్ ఇవాళకి మీరు గుర్తుపెట్టుకోండి భారతీయ పీనల్ కోడ్ కానీ భారతీయ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న రెఫరెన్స్లో ముఖ్యంగా భగవద్గీత కూడా ఉందని ఇంకొకసారి గుర్తు చేస్తూ భగవద్గీతకు వ్యతిరేకంగా ఈ దేశం ఎప్పుడూ సంచరించదు అందుకనే నరేంద్ర మోడీ అనే మహాత్ముడు ఏ దేశం వెళ్ళినా భగవద్గీత అనే మత గ్రంథం కాదు భగవద్గీత అనే గ్రంథం ఇతర దేశస్థులకి ఇతర దేశాధిపతులకి ప్రెసిడెంట్స్కి ఆయన బహుమతిగా ఇస్తుంటాడు ఇచ్చి ఒక మాట అంటాడు ఇంతకంటే మించిన బహుమతి మరొకటి ఉంటుందని నేను అనుకోను అని నిజమే అది కాబట్టి షడైతే ఆతతాయినహ ఇతరుల ఆస్తులు ఎవరైతే కాజేస్తారో వాళ్ళని చంపేయాలి అందుకని నువ్వు చంపాలి వాళ్ళ ఆతాయిలైనప్పటికీ ఈ ఆరు పనులు ఏదైతే దోషాలు అంటున్నామో ఈ ఆతతాయిలు చేసే ఈ ఆరు పనులు అంటున్నామో ఈ ఆరు పనులని దుర్యోధన చేశాడు ఇంకేంటి ఉపేక్షిస్తావు అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ్యే లోభోపహత చేత సహ ద్రోహే మిత్రద్రోహే పాతకం వంశ నాశనము వలన కలుగు దోషము మిత్రద్రోహము వలన కలుగు పాపము రాజ్యలోభముచే చిత్తులైన దుర్యోధనాదులు తెలిసి కొన జాలకపోయినను ఈ దోషము తెలిసిన మనం ఈ పాపం ఎందుకు చేయాలి మళ్ళీ అర్జునుడికి వచ్చిన డౌట్ ఇంతమంది చావుకి కారణమైన కారణమై కారణం అవుతున్నామని తెలిసి కూడా దుర్యోధనుడు ఇంతమందిని చంపడానికి సిద్ధపడిపోయి పాపం చేస్తున్నాడు కదా ఇది పాపమని వాడికి తెలియక చేస్తున్నాడు పాపం అని మనకు తెలుసు కదా మనం ఎందుకు చేయాలి గొప్ప లాజిక్ మళ్ళీ ఒక కౌంట్ ఒక క్వశ్చన్ వేశాడు ఇంకొక మాట మాట్లాడాడు అర్జునుడు ఇది జాతి ఆలోచించవలసిన గొప్ప మాట మనం ఈ ప్రతిదీ ఇండివిజువల్ నిర్ణయం నా ఈ నిర్ణయం నాదే 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 నీది కాదు మానవుడు సంఘజీవి గుర్తుపెట్టుకోవాలి నేను అనే పదం లేదు మిత్రులారా ఎన్నో కలిస్తే తప్ప ఈ నేను అనేది ఎదగదు ప్రపంచంలో తల్లిదండ్రులకు పుట్టాం నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్నానని తల్లిదండ్రులు అనుమతి తీసుకుని చేయాల్సిందే మీ వంశాన్ని గౌరవించే వాళ్ళని చేయాల్సిందే మీ వంశాన్ని నువ్వు నిలబెట్టాల్సిందే నీ తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాల్సిందే జీవితాంతం పెళ్లి వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి నువ్వు ఎదగటం వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి కొన్ని నిర్ణయాలకు మాత్రం ఇది నా ఇష్టం అన్నావంటే తల్లిదండ్రుల వాళ్ళు ఎప్పుడు మనల్ని శపించరు కానీ ఒక్క క్షణం బాధపడినా అది మన ఎదుగుదలకి మంచిది కాదు ఎదుగుదలని ఆశీర్వదించదు ఇది గుర్తుపెట్టుకోవాలి అది చెప్తున్నాడు కృష్ణుడు ఈ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పరమాత్మ అని కృష్ణుడికి గుర్తు చేస్తున్నాడు కులక్షయే ప్రణశ్యి కుల ధర్మే సనాతనా కులం కృష్ణం అధర్మో भवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुल कुलस्य च పతంతిపితరో లుప్తపి క్రియా కృష్ణ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందంటే ఇంతమంది మగవాళ్ళు చచ్చిపోతే ఇంట్లో మిగిలిపోయిన భార్యలు ఆడవాళ్ళ గతి ఏమవుతుందో తెలుసా దానివల్ల వంశం ఎలా నాశనం అవుతుందో తెలుసా అని చెప్తున్నాడు కులము నశించటొచ్చే కులం అంటే ఇక్కడ వాళ్ళ వ్యవస్థ కులం అంటే ఇక్కడ వాళ్ళ వంశము కులము నశించుడచే అనాదిగా వచ్చు అంతరించును ఇది అందరూ జాగ్రత్తగా వినాల్సిందే ధర్మము నశించిన కులమునందంతటా ధర్మము వ్యాపించును అధర్మము వృద్ధి నొందిన కుల స్త్రీలు భ్రష్టలగుదురు దీని వలన సంకరమగును అట్టి వర్ణ సంకరము చేసిన వారికి సంకరమునొందిన కులమునకు నరకము ప్రాప్తించును ఫలితముగా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు దట్స్ ఆల్ జాగ్రత్తగా మళ్ళీ 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 కార్యక్రమం తర్వాత రీప్లేస్ చేసుకుని లేదా ఇంట్లో మీరు భగవద్గీత మరొకసారి చదువుతున్నప్పుడు భగవద్గీతలో అర్జున విషాదయోగంలో నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలు మీకు ఒకసారి తాత్పర్య సహితంగా భగవద్గీత మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు భగవద్గీత ఆచరణ గ్రంథం మీరు పా మీరు అర్థంతో సహా తెలుసుకుంటేనే ఏ విషయమైనా జీవిత పరమార్థం ఏమిటో అర్థం అవుతుంది అర్థం తెలియకుండా ఊరికే బట్టి పట్టేస్తే ఊరిపోయే ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న పురుషులు చచ్చిపోతే మరణిస్తే యుద్ధంలో చ మరణిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళని ఎవరో చెరబడతారు తద్వారా బిడ్డలు సంతానం కలుగుతుంది వాళ్ళు ఏ కులం వాళ్ళో ఏ మతం వాళ్ళు ఏ తెగ వాళ్ళో తెలియదు తద్వారా గతంలో వాళ్ళు అనుసరించిన ఆచారాలన్నీ సర్వనాశనం అవుతాయి వీళ్ళు ఈ తెగకి చెందిన వాళ్ళు వీళ్ళు ఈ ధర్మాన్ని వాళ్ళు అనే గుర్తింపు సమాజంలో పూర్తిగా పోతుంది తద్వారా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుతురు ఇలాంటి స్థితిలో మీరు మతాలే మార్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుని ఒక ఐడియాలజీ సినిమాల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ నా ఇష్టం ఎవరినైనా పెళ్లి చేసుకుంటారంటే కుదరదు మిత్రులారా సో నీకు ఏదైతే ఒక బ్రీడ్ ఉందో ఆ బ్రీడ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు కానీ ధర్మాలు కానీ ఐడియాలజీ ఆలోచన భావజాలం కానీ వీటన్నిటినీ కాపాడుకోవాలి రాజులు కాపాడుకోవాల్సిందే ప్రతి ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ వెళ్ళే భగవద్గీతలో అర్జునుడు ఎంత ఆందోళనకరమైన విషయాన్ని కృష్ణుడికి చెబుతూ యుద్ధం ద్వారా ఇన్ని దారుణాలు జరుగుతాయి ఉత్తర కాలంలో వీటన్నిటికీ ఈ వర్ణ సంకరానికి ఈ పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలు లేని వాళ్ళై అధోగతి చెందిన ఈ పాపం మందే అవుతుంది కదా అని అర్జునుడంటే అంటే వృష్ణివంశజుడు కాబట్టి స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయా అని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు కాబట్టి అయ్యో ఎంత దారుణం రాజ్య సుఖలోభము చేత స్వజనులను సంహరించ భూమి ఎంతటి మహాపానికి ఒడిగట్టాం అంటున్నాడు అన్ని లక్షల మంది అక్షౌహిణుల సైన్యం మధ్యలో ఉన్న తాత్కాలికంగా మోహగ్రస్తుడైన మోహం అంటే అజ్ఞానం మోహగ్రస్తుడైన అర్జునుడు కాబట్టి చివరిలో అంటున్నాడు ఎది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్ర ధార్త ధార్తరాష్ట్రణే హల్యు తన్మే క్షేమతరం భన్మే క్షేమతరం భవేత్ శస్త్రాస్త్రములతో పాటు ప్రతీకారేచ్చను పరిత్యజించిన నన్ను ఆ కౌరవులు వధించిన వధించదరుగాక అదియును నాకు క్షేమతరమనియే భావింతును కృష్ణ నేనిప్పుడు యుద్ధం చేయను అన్నాడు దాన్ని సంజయుడంతా చెప్తున్నాడు ఇంత బాధపడ్డాడు ఆ మొదట్లో ఇంత టెన్షన్ ఇంత జ్ఞానంతో విలపించాడు ఏది ధర్మమో తెలియక ఏం చెయ్యాలో తెలియక ఇంత విలపించాడు అని చెప్తూ ఏవముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావి ఉపావిశత్ విసృజ్య సచర సచరం చాపం శోక సంవిఘ్నమానస

శోకసాగరమగ్నుడైన అర్జునుడిట్లు పలికి యుద్ధభూమినందు ధనుర్బాణములను త్యజించి రథముపై కూలబడెనని వేదవ్యాస మహర్షి ప్రసాదితమైన దివ్యదృష్టిచే సంజయుడు ధృతరాష్ట్రునకు భగవద్గీతను కనులకు కట్టినట్టుగా వివరింపసాగెను దివ్య దృష్టి ఏమిటి అంటే యుద్ధం ప్రారంభం కాబోతున్నప్పుడు ఒక్కసారి కొలువుకి ధృతరాష్ట్రుడు కొలువుకి వేదవ్యాసుడు వచ్చి జరగబోతున్న సంగ్రామాన్ని నువ్వు దర్శించాలనుకుంటే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుణ్ణి అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ఆందోళనగా నేను అంత ఘోర కలిని నా ఈ చక్షువులతో నేను చూడలేను కానీ వినగోరుదును వినాలని మాత్రం అనుకుంటున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు అత్యంత ఆంతరంగికుడైన సంజయునికి ఆ ఆ దివ్య దృష్టిస్తే అతను నాకు జరిగిందంతా చెప్తాడు అన్నాడు అప్పుడు దివ్య దృష్టిని సంజయుడికి ఇస్తూ ఆయన ఏమన్నాడు యతో ధర్మస్తతో జయ అన్నాడు ఏమన్నాడు యతో చెప్పండి యతో ధర్మస్తతో జయ అది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపదేశించింది కాదు ప్రపంచంలో ఎవరికైనా ధర్మం ఉంటేనే జయం ఉంటుంది ధర్మంతో పాటు నువ్వు సంపాదించిన జయమే శాశ్వతంగా ఉంటుంది ఉన్న చోట అంతా ధర్మం ఉండకపోవచ్చు కానీ జయం జయం ఉంది జయం ఉంది అక్రమ మార్గంలో వెళ్ళి కూడా నేను సక్సెస్ అయ్యాను అనుకునేవాడికి ఆ సక్సెస్ పర్మినెంట్ కాదు అనే అంతర్లీనమైన అర్థాన్ని కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఇచ్చిన దివ్య దృష్టి అంటే అర్థం ఏమిటంటే సంజయుడికి వేదవ్యాసుడిచ్చిన దివ్య దృష్టి వలన యుద్ధరంగమునందలి సన్నివేశములంతటినీ అతడు ఈ దివ్య దృష్టి కారణంతో ఈ శక్తి కారణంతో అతడు యుద్ధరంగంలో జరిగే సన్నివేశాలన్నిటినీ ప్రత్యక్షంగా చూడగలడు వినగలడు తెలిసి కొనగలడు అలాగే ముందు కానీ వెనక కానీ పగటి ఎందు కానీ రాత్రి ఎందు కానీ రహస్యమైనది కానీ ప్రకటితమైనది కానీ మనస్సు ఎందు ఉండేది కానీ క్రియారూపమున పరిణమించేది కానీ ఇవన్నీ అతనికి తెలుస్తాయి ఇది కాక యుద్ధరంగంలో ఎటు నుంచి ఎటైనా సంచరించవచ్చు ఏ ఆయుధము అతనిని స్పృశించదు ఈ దివ్యదృష్టి అనే శక్తి కారణంగా కాబట్టి వీటితో పాటు ఎట్టి బడలిక కలగదు అని అతనికి దివ్యదృష్టిని ప్రసాదిస్తూ ఎక్కడ ధర్మం ఉంటే చివరికి అక్కడే జయం సంప్రాప్తిస్తుంది అని చెప్పారు ఇది ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సోపనిషత్స బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉపయో ఉపదేశించబడుట వలన దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది సో వేదాంతాలని సంగ్రహించి చెప్పి ఉన్నందువలన దీనికి ఉపనిషత్సారమని పేరు వచ్చింది అలాగే పరబ్రహ్మాన్ని తెలిపేడి విద్య కావున అంటే ఆయన చేరుకోవటం ఎలాగో పరమాత్మను చేరుకోవటం ఎలాగో చెప్పే విద్య కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అని దీనికి పేరు వచ్చింది అలాగే ఆత్మానాత్మ వివేకాన్ని స్పష్టపరిచే సాంఖ్యయోగము కర్మయోగము చెప్పబడి ఉన్నందున దీనికి యోగ శాస్త్రమని శ్రీకృష్ణార్జున సంవాదం ది డైలాగ్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ అర్జున కాబట్టి ఇది శ్రీకృష్ణార్జున సంవాదం దీనికి పేరు వచ్చింది అలాగే ప్రతి అధ్యాయం నందు పరమాత్మను ప్రాప్తింపజేయే చేసే సంవిధానం ఒక్కో యోగంగా వర్ణించబడింది కాబట్టి ఇది అర్జున విషాద యోగము తర్వాత ప్రతి అధ్యాయానికి యోగము యోగము యోగం కాబట్టి భయ మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు భగవద్గీతని వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా సర్వులు దేశకాల జాత్యాదులకు అతీతంగా సర్వులు ఆచరించి పఠించి ఆచరించి తరించవచ్చు కాబట్టి తెలిసినా తెలియకపోయినా ప్రకృతి ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి దీని తర్క కుతర్క వితర్కాలకి తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని పఠించి ఆచరించి పరమాత్ముడి అనుగ్రహం పొంది తరింతురు కాక